మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీసీ ట్రంప్ కార్డు ఉపయోగించి ఎదగాలని చూశారు. అయినా ఇక్కడ రెడ్ల ఆధిపత్యంలో మీ ట్రంప్ కార్డు కాస్త చితికిపోయింది అంటారు. మీరు తక్కువలు కాదండి బాబు. బీసీ ట్రంప్ కార్డు ఎందుకండి? నేను బీసీ కదా. బీసీ కార్డు ఉపయోగించి నేను బీసీని ఐ థింక్ నా గురించి మీరు రీసెర్చ్ సరిగ్గా చేయలేదు. చెప్పండి. చిచి చేయలే. ఇంత పెద్ద మేధావులు మీరు రీసెర్చ్ లేకుండా చెప్పండి. నేను ఏ కార్డు లేకుండానే జాయిన్ అయిన తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అట్లెప్పుడు జరగల. అట్లా జాయిన్ అయినా ఆ క్షణం జయరామ్ రమేష్ గారు వన్ ఆఫ్ ద స్టాల్వర్ట్ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, కొప్పుల రాజు గారు రాష్ట్ర విభజన కారకులో ఒకరు, తెలంగాణకు న్యాయం చేయడానికి కారకులు, విభజన కారకులు, రాష్ట్ర తెలంగాణ ఏర్పాటుకు న్యాయానికి కారకులు, ఆయన రాసినారు బిల్ అంతా కూడా. సో ఆయన తర్వాత కొప్పుల రాజు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, నాకు తెలిసి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు బీజేపీ జాయిన్ అయిన సుధాకర్ రెడ్డి గారు అప్పుడు ఏఎస్ సెక్రటరీ ఉండే కదా, అందరు ఉన్నారు, జాయిన్ అన్నారు, కండువ కప్పినారు, ఇమీడియట్గా అనౌన్స్మెంట్ చేసినారు చీఫ్ స్పోక్స్ పర్సన్ అని. నేను అప్పటికే జాయిన్ అయిన క్షణంలో చీఫ్ స్పోక్స్ పర్సన్గా అపాయింట్ అయినా. ఇంకా నేను ట్రంప్ కార్డ్ ఏంది వాడేది? మళ్ళా మీరు పొడిచే మాటలు మాట్లాడకండి. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన. నేను ఏదో ట్రంప్ కార్డు వాడి పదవులు సంపాదించింది ఏమి లేదాడా? నేను ఆల్రెడీ జాయిన్ అయినప్పుడే నాకు పదవి ఇస్తే ఇంకా ట్రంప్ కార్డు వాడేది ఎక్కడిది? ఒకటి స్పోక్స్ పర్సన్ తో సరే, కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి ఉంది, ఇంకా భవిష్యత్తు ఉంది అంటున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకు తప్పుకొని పోతున్నారు? న్యాచురల్లీ కదా. ఒక్కొక్కరు ఇప్పుడు నిన్నటి రోజున్న విజయశాంతి గారు కూడా, మీకు మంచి వాయిస్ ఉన్న విజయశాంతి గారు కూడా ఈరోజు బీజేపీలో చేరిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి మరీ భవిష్యత్తు ఉందని మీరు అంటున్నారు సార్? మీరు ఇన్నేళ్ళు రాజకీయంలో చూసినారు, బీజేపీ 2 MPలు ఉండి 300 పైచిల్కు 303 ఎంపీలు, 301 ఎంపీలు గెలుచుకోవడానికి వచ్చిన తర్వాత అది ఎదిగే పార్టీ, మీది ఒదిగే పార్టీ అంటున్నారు. తప్పు. పాలిటిక్స్లో ఎవరు ఎప్పుడు శాశ్వతం కాదు. మీరు మనం చూసినాం తమిళనాడులో ఎన్నిసార్లు విజయశాంతి, సారీ జయలలిత గారు చచ్చిపోయిన జయలలిత గారు ఏం లేక ఇంట్లో పడుకుండే, మొత్తం అందరు ఎమ్మెల్యేలు లేకుండా 0 ఎమ్మెల్యేలు అయిపోయి అసెంబ్లీలో ఇంట్లో పండుకున్నామే, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. గులాం నబీ ఆజాద్ గారు ఎవరు మీకు తెలుసు కదా? నాకంటే ఎక్కువ. నేను ఐఎమ్ ఇన్ఫ్రంట్ ఇన్ పాలిటిక్స్. నేను 13 ఏళ్ళ రాజకీయం, మీద 30 ఏళ్ళ సర్వీసు, మీ 30 ఇయర్ ఇండస్ట్రీ, 30 ఇయర్ ఇండస్ట్రీ నన్ను అడిగితే నేనేం చెప్తా? గులాం నబీ ఆజాద్ గారు లాంటి వారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, బీజేపీని పరిస్థితుల్లో మనం ఢీకొట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు. గులాబ్ నబీ ఆజాద్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడే, కాంగ్రెస్ పార్టీలో ఒక పిల్లర్ లాంటి వారు ఆ మాట అన్నారంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగుంది సార్? ఒకటి, ఆర్గనైజేషన్స్ హ్యావ్ టు డైనమికల్లీ కంటిన్యూస్లీ ఎవాల్వ్. ఏ సంస్థలైనా మీరు పెద్ద పెద్ద కమర్షియల్ ఆర్గనైజేషన్స్, బిజినెస్ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే కూడా కంటిన్యూస్గా మార్పు ఉంటుంది. నాయకత్వంలో మార్పు, సిద్ధాంతాల్లో మార్పు, విజన్లో మార్పు, గోల్లో మార్పు, ప్రాసెస్లో మార్పు వస్తుంటుంది. అవి అన్ని ఆర్గనైజేషన్స్లో వస్తాయి. వీఆర్ బీజేపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ 20 ఏళ్ల కింద ఉన్న బీజేపీ వేరు, నరేంద్ర మోడీ ఉన్నటువంటి ఒక బీజేపీ వేరు, నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన బీజేపీ వేరు, ఇవాళ బీజేపీ వేరు. సో ఇట్స్ అ ప్రాసెస్. అట్లాగే అన్ని పార్టీలు మారుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అంతర్గతమైనటువంటి ఒక సంస్థాగత ప్రక్షాళన ప్రక్షాళన అనే పదం వాడను నేను, మార్పు, చేంజ్. ప్రక్షాళన అంటే తప్పు ఉన్నది, దాన్ని వాష్ చేయాలనేటువంటిది. మార్పు అనేటువంటిది అవసరం. మార్పు కావాలని చెప్పని రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు, పార్టీలో ఉన్న అందరూ కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకుంటున్నా. ఒక అభ్యుదయ రాజకీయ కాలం కోరుకుంటారు ఈ మార్పు అసలు నడుస్తుంది. ప్రాసెస్ చేంజ్ ఇస్ ద డైనమిక్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎన్నికలు జరిగినా బీజేపీకే మద్దతు కానీ వై నాట్ రావచ్చు. అంత మాత్రం చేత కాంగ్రెస్ మార్పును ఆపలేరు, కాంగ్రెస్ ప్రజల కోసం కొట్లాడేది ఆపలేదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.